Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం సరైనదేనా? తమిళనాడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా గతంలో తమిళనాడులో జయలలిత తీసుకునేదే. నాడు జయలలితను శాసనసభలో అవమానించారని ఆమె శపథం చేసి వెళ్ళిపోయారు. తిరిగి ముఖ్యమంత్రిగానే జయలలిత సభలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబు శపథం చేసి సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. చంద్రబాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఏపీ రాజకీయాలలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. 2014 నుంచే ప్రారంభమైంది. ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీ అప్పటి ప్రతిపక్ష పార్టీగా శాసనసభను బహిష్కరించింది. తమ పార్టీ శాసనసభ్యులను అన్యాయంగా చేర్చుకుంటున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అప్పట్లో జగన్ శాసనసభను బహిష్కరించారు. జగన్ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సభలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా దాదాపు అలాంటిదే. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. సభలో చంద్రబాబుకు విలువ ఉండడం లేదు, కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ ఓటములపై విక్రేంతలు ఎక్కువయ్యాయి. ఇక మాట్లాడేందుకు కొద్దిపాటి అవకాశం లభించినా పదే పదే సభ్యులు అడ్డు తగులుతున్నారు. కొందరైతే వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. దీంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. సభలోకి ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. సభలో ఉండి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే వచ్చే మైలేజీ కన్నా ఈ నిర్ణయంతో ఆయనకు సింపతి రావడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నేతలు చేసింది తప్పే, దానిని ఎవరూ కాదనరు. కానీ ప్రతిపక్ష నేతగా ఆయన ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండాల్సిందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయి.